ఓకే, లడ్డు ఇష్యూ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ఆ పచ్చి నిజాన్ని బయటపెట్టిన పెద్దలు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆ పక్ష ఆ ప్రాసెస్ అంతా, ఆ పక్షాలన్న ఆ పక్ష ఏంటది సంప్రోక్షణ ఇవన్నీ చేయటంలో మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఆయన 11 రోజుల దీక్ష, ఒక సాధువుల ఒక మునిల మరి ఆయన టేకప్ చేసి సనాతన ధర్మం మీద ఎవరైనా కామెంట్లు చేస్తే ఊరుకునేది లేదు అని మరి చాలా చాలా గట్టిగా ఆయన చెప్పడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ అధినేత అలా మాట్లాడగలగటం చాలా కష్టం, చాలా కష్టం. బట్ ఆయన ఆ బ్యారియర్ని దాటి ముందుకెళ్ళిన రాజకీయ నాయకుడిగా హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. నేను పార్లమెంట్లోనూ మాట్లాడా, హిందూ బోర్డు కావాలి, ముస్లిమ్స్కి బోర్డు ఉంది, క్రిస్టియన్స్కి ఉంది, వై నాట్ ఫర్ హిందూస్? వాళ్ళ ఆస్తుల జోలికి మీరు వెళ్ళరు, వాళ్ళకి అన్నీ చేస్తున్నారు, మా ఆస్తులు తీసేసుకుంటున్నారు, మీరు ఎందుకు తీసుకోవాలి? హిందువులకు బోర్డు ఉండాలి అని పార్లమెంట్లో మాట్లాడిన ఒకే ఒక వ్యక్తిని నేను. చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాను అప్పుడు, ప్రధానమంత్రి గారికి కూడా కలిసినప్పుడు ఇచ్చాను, అక్కడ ఇంకా సంబంధిత మంత్రులకు కూడా ఇవ్వటం జరిగింది. కానీ ఓపెన్గా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంత క్లియర్గా, అంటే ఒక పార్టీ అధినేతగా నేను మాట్లాడా, నేను చాలాసార్లు మాట్లాడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా, బట్ ఒక రాజకీయ పార్టీ అధినేతగా మరి పవన్ కళ్యాణ్ గారు తాను విశ్వసించిన దాని గురించి ఇతర మతాల్ని గౌరవిస్తూ ఏ మతాన్ని ఎటువంటి చిన్న మాట అనకుండా తను నమ్మిన మనం అందరం ఎంతోమంది 75, అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే 75, దేశంలో కొద్ది ఎక్కువ ఉన్నారు, 75% ఆఫ్ ద ఇండియన్స్ విశ్వసించే ఒక సనాతన ధర్మమైన హిందూ ధర్మం గురించి మరి ఆయన, నేను ఆయన సనాతన స్వదేశీ సేనాని ఈ ధర్మ పరిరక్షణ కోసం నేను కూడా ఒక సంస్థని స్థాపించడం జరిగింది. అప్పుడు ఢిల్లీలోనే ఇంక రాకుండా ఉండిపోవటం, ఈ దేవాలయాలన్నీ టూర్ చేద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు ఊళ్ళోకి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద స్థాయిలో ఇది చేపట్టారు, రాజకీయాలకు అతీతంగా. సో మంచి మంచి హిందూ ధర్మ పరిరక్షణకి శివశక్తి అనే సంస్థ ఉంది, వాళ్ళు మేము కూడా తరచూ మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు అవసరం పడేలాగా ఉంది, ఎందుకంటే మరి ఇలాగే వదిలేస్తే మన దేవాలయాలను కూడా మనల్ని సందర్శించుకొని ఎవరేమో అనే ఒక రకమైన భయంకరమైన వాతావరణం ఈ మధ్యనే అంకురించింది మా ఊర్లో. సరే, దానికి వెళ్ళే ముందు ఈ తిరుపతి శివుని క్లోజ్ చేద్దాం. సంప్రోక్షణ నిన్న బ్రహ్మాండంగా నిర్వహించారు, ఇంకెప్పుడు కూడా డెఫినెట్గా ఇప్పుడు జరిగిన ఈ అవేర్నెస్కి కనీసం ఒక గ్రామ్ కూడా కల్తీ చేసే ధైర్యం ఎవరూ చేయరు. అలాగే గత కొద్ది రోజులుగా మరి డెఫినెట్గా క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది, అందులో ఎటువంటి సందేహం లేదు. సక్రమంగా తిరుమల తిరుపతి దేవస్థానం మరి గతంలో ఉన్న దోపిడీలన్నీ కూడా నిర్మూలన చేసి హిందూ ధర్మాన్ని పరిరక్షణలో మరి
ఎందుకంటే హిందూస్ పాపులేషన్ ఈజ్ ఆల్మోస్ట్ 15% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. మరి 15% ప్రపంచ జనాభా దే వర్షిప్ లార్డ్ వెంకటేశ్వర. అటువంటి వెంకటేశ్వరుడు మన రాష్ట్రంలో వెలవటం మనందరి అదృష్టం. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని రేపు ట్రస్ట్ బోర్డులో ఎవరినైనా అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సేవ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ సమిష్టి నాయకత్వంలో డెఫినెట్గా దేవస్థానంలో భవిష్యత్తులో ఏ చిన్న తప్పు కూడా జరగకుండా, అలాగే అక్కడ ఉన్న అన్య మతస్థులు ఎవరైనా కూడా, మరి చాలామంది రాంగ్ సర్టిఫికెట్స్తో వచ్చారు, అన్య మతస్థులు మతానికి సంబంధించిన సంస్థల్లో, అన్య మతానికి సంబంధించిన సంస్థల్లో ఉండటానికి వీల్లేదు. అదేం ప్రభుత్వ సంస్థ కాదు, పర్సంటేజీల ప్రకారం ఈ రిజర్వేషన్లు ఆ రిజర్వేషన్లు అన్ని పెట్టడానికి. ఇది హిందూ ధార్మిక సంస్థ, హిందువులంతా ఒకటే. హిందువులు ఎవరికైనా సరే ఉద్యోగం ఇవ్వచ్చు తప్ప, అక్కడ హిందూ సర్టిఫికెట్తో జాయిన్ అయ్యి చర్చిలు నడుపుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చర్చ్ బాగా నడుపుకొని ఉండి తప్పలేదు. అలాగే తిరుపతిని కొండ మీద ఉన్నదే కాకుండా ఆ కింద కూడా కొంత ఏరియా ఒక ఆధ్యాత్మిక, లైక్ వాటికన్ సిటీ, ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక అద్భుతమైన మాట అన్నారు. ఆధ్యాత్మిక కేంద్రాన్ని పర్యాటక కేంద్రం చేసి ప్రయత్నాలు చేశారు అని తప్పు. ఆధ్యాత్మిక కేంద్రం ఆధ్యాత్మిక పర్యటన తప్ప టూరిజంగా భావించకూడదు. సరదాగా వచ్చేవాడు సరదాగా తిరిగే ప్రదేశాలు చాలా ఉంటాయి. టెంపుల్ టూరిజం ఇస్ డిఫరెంట్. హ్యాపీగా షికార్ వెళ్ళే టూరిజం ఇస్ డిఫరెంట్. సో అది ఒక టెంపుల్ టూరిజం స్పాట్గా ఉండాలి. ఈ మతానికి సంబంధించిందే కాబట్టి ఒక పరిధి నిర్ణయించి ఆ పరిధిలో మరి కొన్ని కొన్ని సత్సాంప్రదాయాలని, ఈ మత విశ్వాసానికి సంబంధించిన సత్సాంప్రదాయాలని పాటించేలాగా మరి ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కూడా చేపట్టాలనేది నా భావన, మెజారిటీ ఆఫ్ ద ప్రజల భావన కూడా. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ ఇటువంటి దుర్ఘటన ఎప్పటికీ కూడా జరిగే అవకాశం లేదు. ప్రసాదాన్ని హ్యాపీగా ఆనందంగా భగవత్ చింతనలో తినండి. అంతా మారిపోయింది. ఇసుమంత కల్తీకి కూడా అవకాశం లేని విధంగా ఇప్పుడు మన తిరుపతి లడ్డు తయారవుతుంది.